హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. సో రాబోయే రోజుల్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి, అదేవిధంగా మిగతా అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని సో కరెంట్ అఫేర్స్, సో లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ బిస్ట్ని అయితే సో మీకు అందించడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ వీడియో అండి. సో మనం ప్రీవియస్గా ఆల్రెడీ వీడియోస్ చేశాము, దానికి కంటిన్యూషన్ అండి ఇది. సో చూద్దామండి, వీడియోలోకి వెళ్దాం. సో మొదటి ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్రం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. తెలంగాణలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించింది. అండ్ నెక్స్ట్ వచ్చే సెకండ్ క్వశ్చన్ అండి, గ్లోబల్ టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి వైజాగ్ అండి. సో వైజాగ్లో గ్లోబల్ టెక్ సమ్మిట్ జరిగింది. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూస్తే, ICAI ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి అనికేత్ సునీల్ తలాటి. సో అనికేత్ సునీల్ తలాటి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల వార్తల్లో నిలిచిన ఏకుషేపదక్ అవార్డు ఏ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం? సో దీనికి ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. సో బంగ్లాదేశ్ దేశానికి రెండో అత్యున్నత పౌర పురస్కారం అది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల క్రికెట్ జట్టు మెంటర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సానియా మిర్జా దానికి మెంటర్గా నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ ఆరవ ప్రశ్న, భారత సైన్యంలోకి చేర్చిన స్వార్ మాడ్రోన్ వ్యవస్థను ఏ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది? సో ఏ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో జల్ జన్ అభియాన్ను ప్రారంభించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. రాజస్థాన్లో ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న చూద్దాం, ప్రధానమంత్రి కార్యాలయంలో నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి లలితా లక్ష్మి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఆది మహోత్సవం 2023ని ఎవరు ప్రారంభించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ అండి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల వార్తల్లో నిలిచిన డేవిడ్ మాల్పాస్ ఏ సంస్థ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అండి. సో వరల్డ్ బ్యాంకు రాజీనామా చేశారు ఆయన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, T20 అంతర్జాతీయ స్థాయిలో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా బౌలర్ ఎవరు? సో ఎవరు అనంటే దీప్తి శర్మ అండి. సో ఆన్సర్ వచ్చేసి దీప్తి శర్మ దీనికి. అండ్ నెక్స్ట్ 12వ ప్రశ్న చూద్దాం, జమ్మూ కాశ్మీర్ గాజ్నవీ ఫోర్స్పై ఏ దేశం నిషేధం విధించింది? గాజ్నవీ ఫోర్స్. సో ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. సో భారత్. అండ్ నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం, నూతన భారత ఉప సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంవి సుచింద్ర కుమార్. అండ్ నెక్స్ట్ చూద్దాం, భారత్లో కొత్తగా కనుగొన్న బీటిల్ జాతి పేరు ఏమిటి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి బొమొర్గసా ఖాందేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, యూట్యూబ్ నూతన సీఈఓగా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు? సో భారతీయ అమెరికన్ వచ్చేసి, సో దీనికి ఆన్సర్ వచ్చేసి నీల్ మోహన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, యూత్ ఫర్ లైఫ్ అనే థీమ్లో మోడల్ G20 సమావేశం ఎక్కడ నిర్వహించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2500 రన్స్తో పాటు 250 వికెట్స్ సాధించిన
తొలి భారత క్రికెటర్గా ఎవరు రికార్డు సృష్టించారు అని అంటే మాత్రం దీనికి ఆన్సర్ వచ్చేసి రవీంద్ర జడేజా అండి, రవీంద్ర జడేజా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? సో చీఫ్ సెలెక్టర్ కమిటీకి రాజీనామా చేసిన వ్యక్తి ఆన్సర్ వచ్చేసి చేతన్ శర్మ, చేతన్ శర్మ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిపుణ అగర్వాల్ ఏ సంస్థకు చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా పనిచేశారు? సో ఆన్సర్ వచ్చేసి ఎయిర్ ఇండియా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇటీవల ఏ దేశంలో మార్బర్గ్ వైరస్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి గినియా అండి. సో ఆన్సర్ గినియా. నెక్స్ట్ చూద్దాం, ఏ రాష్ట్ర ప్రభుత్వం 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండి. సో తర్వాతి ప్రశ్న చూద్దామండి. భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సు ఏ నగరంలో ప్రారంభించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ముంబై అండి. సో ఇది ఈరోజు బిట్స్ అండి మనకు. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ సో వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ అందరికీ. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.